हेलो आजाद वेलकम बैक टू मनसार टीवी का चूसान अभी मैं चपे टापिक मैं निर्णय मैं श्रीलंका वर्सेस बांग्लादेश फर्स्ट वन डे गुरी मरी सेकंड वन डे गुरी मनमे अनालिसिस मरी तेलुसुकुंदाम मरी निन्न चेप्पिनट्टे बांग्लादेश अयिते गेलिचिंदि फस्ट मैच अयिते ई रोज ए मैच अनेदि गेलबोतुंदि एंटनि चिवर्लो मरी चेप्पबोतुन्नानु मरी अदैते चूडंडि अयिते मोत्तं मैच चूसुकुंटे मोत्तं वीडियो अंता कूडा फस्ट नुंडि लास्ट वरकु चूस्ते चाल चला मंदि लास्ट लो मीके अर्थमवुद्दि मोत्तं मीद मरी इंका मा चानल कि सब्सक्राइब चेयकपोते वेंटने मरी अंदरू कूडा मरी सब्सक्राइब चेयंडि इंका सब्सक्राइब चेयकपोते वेंटने मरी सब्सक्राइब लाइक शेयर चेयंडी फ्रेंड्स तो व्हाट्सएप ग्रूप तप्पनिसरिगा मैं शेयर प्रति चेस्तारनी नेनैते मनसारैते कोरुकुंटु मरी मैटर लोकैते वेल्लिपोतां मरी मैटर लोकैते वेल्लिपोते मरी नाकैते कांट्राक्ट अयिते चेयालि अनुकुंटे मरी किंद जॉइनिंग बटन उंटदि अक्कडैते तीसुकुंटे 29 बैग खच्चितंगा सर अक्कडैते नंबर अयिते उंटदि नाकु अक्कडि नुंडि अयिते फोन वच्चेयोच्चु लेदु अनुकुंटे नाकैते काल मी फोर ऐप नुंडि अयिते नाकैते फोन चेस्ते नेनु अक्कडैते इत्तानु खच्चितंगा सर మీ తోటైతే మీ డౌట్స్ అనేది క్లియర్ అప్ అయితే చేస్తాను మొత్తం మీద చూసుకుంటే మ్యాటర్ లగైతే వెళ్ళిపోదాం బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక నిన్నైతే ఎక్సలెంట్ మ్యాచ్ గా మరి జరిగింది మరి శ్రీలంక నేను చెప్పినట్టే బ్యాటింగ్ లో వీక్నెస్ తో గోర్ వాటింగ్ బాల్ అయితే అయ్యింది అటు మొత్తం మీద మనం అయితే చూసుకుంటా మాత్రం ఇక్కడ ఫీల్డింగ్ మిస్టేక్స్ కూడా మరి ఇరు జట్ల నుండి కూడా ఉంది చూద్దాం మ్యాటర్ లగైతే వెళ్ళిపోతా పూర్తిగా ఈసారిగా మరి వెళ్ళిపోతా మాత్రం మొత్తం మీద మరి ఎక్కడరా మరి జరుగుతుందంటే మరి నిన్న చెప్పాను అయితే మొత్తం మీద చూసుకుంటే మరి ఢాకాలోన జరగనుంది ఢాకా పిచ్ అందరికి కూడా తెలుసు మరి మొత్తం మీద బౌలింగ్ ట్రాక్ గా మనం చెప్పుకోవచ్చు మొత్తం మీద ఆ పిచ్ లో ఖచ్చితంగా సరే 260-270 ఈ లోపే నమోదే ఛాన్స్ ఉంటది మరి వికెట్లు అనేది ఎక్కువగా పడతాయి మాత్రం ఖచ్చితంగా సరే 180-190 వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటది ఖచ్చితంగా అక్కడ బౌలింగ్ ట్రాక్ గా మనం మనమైతే పేర్కొని వచ్చి ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే బ్యాటింగ్ ఎంచుకుంటే చాలా చాలా బెటర్ లేదంటే బౌలింగ్ ఎంచుకుంటే చాలా చాలా బెటర్ నేను రాణించగలను అనుకుంటే నిన్నట్లా బంగ్లాదేశ్ ఎలాగైతే ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుందో అలా రాణించుకుంటే చాలా చాలా బెటర్ మరి ఇక్కడైతే మనమైతే పూర్తిగా అనాలసిస్ మరి తెలుసుకుంటే మాత్రం ఇక్కడ పూర్తిగానే సరే చాలా చాలా కీలకమైన టాసే చాలా చాలా ఇంపార్టెంట్ గా మరి ఇక్కడ మారిపోయిందని మరి చెప్పుకోవచ్చు నిన్న చెప్పిన ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే మ్యాచ్ అనేది విజయం తీసుకెళ్లే ఛాన్స్ ఉంటది ఎక్కువగా శాతం ఉండే ఛాన్స్ అనేది ఉంటది మొత్తం మీద వాతావరణం అనేది రొద్దయ్యే ఛాన్స్ ఉంది లేదు అనుకుంటే డక్లర్ రూజెస్ పద్ధతి ద్వారా మరి ఛాన్స్ ఉంది కొంచెం వాన పడే ఛాన్స్ ఉంది అనేది ఇక్కడ వెదర్ రిపోర్ట్ అనేది మరి చెప్తుంది బంగ్లాదేశ్ ఖాతంలో మరి ఎస్ తుఫాన్ ఉంది మరి బంగ్లాదేశ్ ఆనుకొని ఖచ్చితంగా సరే పడే ఛాన్స్ అనేది ఉంది అని చెప్తున్నారు మరి ఏంటి ఏమిటని మరి విరిజట్లకి ఒకసారి బలబలాలు ఒకసారి అయితే మనమైతే చూసుకుంటే మాత్రం ఒకసారి బంగ్లాదేశ్ చెప్పుకుంటే ఆల్ రౌండర్ షోగా మనం అయితే చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ విషయం కానీ వస్తే ఫస్ట్ లో అంత బాగా మనం అయితే పార్ట్నర్షిప్ అనేది రప్పించుకోలేదు మరి ముఖ్యంగా ఎక్కడైతే ఇక్బాల్ కానీ దాసిండ్ కానీ ఇక్బాల్ అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ గా సెంచరీ చేయలేదు కానీ హాఫ్ సెంచరీ అయితే చేశారు మంచి గుడ్ స్కోర్ గా మనం చెప్పుకోవచ్చు కెప్టెన్ ఇన్నింగ్స్ అనేది మనం అయితే చెప్పుకోవచ్చు మరి దాస్ అయితే డెక్అవుట్ అయితే అయ్యాడు తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా అలాగే అవ్వడం కూడా జరిగింది ఆలీఖాన్ కూడా అక్కడే ఫెయిల్ అయితే అయ్యాడని మనం అయితే చెప్పుకోవచ్చు మరి మొత్తం మీద చూసుకుంటే పార్ట్నర్షిప్ మంచిగా ఉంటే తర్వాత వచ్చే మరి బ్యాట్స్మెన్స్ కూడా బీజీగా ఉను కానీ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా కొంచెం కష్టమైతే పడ్డారనే మనం చెప్పుకోవచ్చు మరి ఎం రహీం అయితే వికెట్ కీపర్ అప్పుడే చెప్పాను సంచలనం అయితే సృష్టించగలడు ఎక్కువగా ఆడగలడు మరి చెన్నలో మిస్సింగ్ 85 పరుగులు అయితే అవుట్ అయితే అయ్యాడు సెంచరీకి అతి దగ్గరగా వెళ్ళి మరి అక్కడైతే వికెట్ అనేది సమర్పించుకోవడం అనేది జరిగింది చాలా చాలా కీలకమైన ఇన్నింగ్స్ అనేది ఆడాడని మనం చెప్పు 120-4 వికెట్లు అనేది కోల్పోవడం మరి చాలా కష్టాల్లో ఉండడం ఇక్కడ ఎం రహీం అయితే వెరీ వెరీ ఎక్సలెంట్ గా మరి రాణించడం కూడా జరిగింది కీలకమైన భాగస్వామ్యాన్ని అయితే నెలకొల్పి 84 పరుగులకి అక్కడ అవుట్ ఇచ్చుకోవడం అనేది మనం చూసాం మన్వద్దుల్లా వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మన్వద్దుల్లా నుండి అయితే అక్కడ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం అనేది వచ్చింది హాఫ్ సెంచరీ కూడా చేశాడు కూడా అక్కడైతే మొత్తం మీద ఇతనికి కూడా చాలా చాలా కీలకమైన ఆటగాడుగా మనం చెప్పుకోవచ్చు తర్వాత వచ్చేసి అసన్ కూడా కొంచెం భాగస్వామ్యం అనేది నెలకొల్పాడు కానీ
ఒకటి అందరూ కూడా రాణిస్తే చాచల మధ్య బంగ్లాదేశ్ అయితే ముగ్గురు ముగ్గురు బ్యాట్స్మెన్స్ అనేది రాణించడం అక్కడ అంత స్కోర్ అనేది 250 వరకు కూడా వెళ్ళింది. అయితే మొత్తం మీద ఇక్కడ చూసుకుంటే మరి మొత్తం మీద మరి బౌలింగ్ లో మనం చూసుకుంటే ఆసన్ నుండి అయితే మన అయితే 4 వికెట్లు అనేది తీసాడు. వెరీ వెరీ యాక్షన్ గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఏమో మరి అన్వత్ విషయంకి వస్తే ఫెయిల్ అయితే అయ్యాడనే మనం చెప్పుకోవచ్చు. ఎక్కువగా పరుగులు అనేది ఇచ్చాడు వికెట్లు అని తీసుకుంటే చాలా చాలా మంచిది అనేది నా యొక్క అభిప్రాయం. మరి మన్వద్దుల్లా కూడా పర్వాలేదు అనేది మనమైతే తెలుస్తోంది. రహీం నుండి అయితే మొన్న చెప్పాను ఐపీఎల్ చాలా చాలా బాగానే ఆడాడనే మరి చెప్పాను. మరి అలాగే అదే ఫామ్ అనేది కంటిన్యూ చేశాడు. వెరీ వెరీ ఎక్సలెంట్ గా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇక్కడైతే బంగ్లాదేశ్ బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ 100% కూడా పర్ఫెక్ట్ గా ఉందనేది మనం అయితే భావించవచ్చు. మరి ఇక్కడైతే ఒకసారి శ్రీలంక బలాబాలాలు ఏమిటి అనేది మనం అయితే పరిశీలించుకుంటే మరి శ్రీలంక ఒకసారి బౌలింగ్ విషయంకి వస్తే మాత్రం మరి మొత్తం మీద ఉదాన ఎక్కువగా పరుగులు నవ్వడం మరి చమార ఎక్కువగా పరుగులు నవ్వడం కొంచెం పర్వాలేదు అనేది మనకి అనిపించాడు. తర్వాత మరి డిసల్వా ఎక్కువగా పరుగులు అనేది కట్టడి అయితే చేసుకోవడం మరి అక్కడైతే వికెట్లు అనేది తీసుకోవడం చాలా చాలా కీలకమైన వికెట్లు అనేది తీయడం చాలా చాలా కీలకంగా మరి మారిపోయింది అనేది మనకైతే తెలుస్తుంది. మరి అక్కడ లక్ష్యం సందన్ కొంచెం పర్వాలేదు అనేది అనిపించాడు. కానీ ఇక్కడైతే ఒకటి మరి బౌలింగ్ లో కొంచెం పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చుకుంటే చాలా చాలా మంచిది, లేదు అంటే కొంచెం కష్టకాలంగానే మనం చెప్పుకోవచ్చు. కానీ పర్వాలేదు అనేది మనకైతే తెలుస్తుంది. పర్వాలేదు 100% కూడా పర్వాలేదు అనేది మనకైతే తెలుస్తుంది. కొంచెం బలంగానే ఉంది అనేది మనకైతే తెలుస్తుంది. అయితే బ్యాటింగ్ లో మనం చెప్పుకుంటే మరి నిన్న చెప్పాను బ్యాటింగ్ లో అయితే కొంచెం పూరిగా ఉంది అనేది మనకైతే తెలుస్తుంది. గుణ తీరకం అయితే మరి అక్కడ నుండి అయితే మరి పార్ట్నర్షిప్ అనేది నమోదు అయితే చేయలేదు. పూర్తిగా సరే కెప్టెన్ మీద ఆధార అయితే పడిపోయింది. కానీ కెప్టెన్ అయితే బాగానే ఆడాడనే మనం చెప్పుకోవచ్చు. తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్ కూడా ఫెయిల్ అయితే వచ్చాడు. తర్వాత డిసల్వా కొంతసేపు అయితే ఏదో రాణించగలిగాడు కానీ పర్వాలేదు అనేది మనం చెప్పుకోవచ్చు. మెండిస్ విషయంకి వస్తే పర్వాలేదు అనేది మనకైతే తెలుస్తుంది. మరి ఏదో చివరిలో తన ఒంటరి పోరాటం అనేది అసరంగా అనేది ప్రయోగించాడే కానీ అసరంగా బౌలింగ్ లో విషయంలో కూడా అంతగా పర్వాలేదని మనం చెప్పుకోవచ్చు. పూర్తిగా ఎక్కువగా రన్స్ ఇవ్వడం అనేది మనం అయితే చూసాము. మరి అసరంగా అయితే 74 పరుగులు చేశాడు. మరి పోరాటం అనేది చివరి వరకు చేశాడు. కానీ అవుట్ అవ్వడం కూడా కొంచెం బాధాకరంగానే మనం చెప్పుకోవచ్చు. కానీ వికెట్లు ఎక్కువగా ఉండుంటే ఖచ్చితంగా శ్రీలంక విజయం అనేది వెళ్ళను. మరి ఎక్కువగా ఒక టైంలో వికెట్లు అనేది తీయడం అక్కడైతే విజయం అనేది పరాజయంగా మరి మారిపోయింది అనేది మనం అయితే భావించవచ్చు. మొత్తం మీద చూసుకుంటే మాత్రం మరి ఉదాహరణ కూడా చివరిలో ఏదో ఆడాడే కానీ పర్వాలేదు అనేది మనకైతే తెలుస్తుంది. మంచి పర్ఫార్మెన్స్ గా మనం చెప్పుకోవచ్చు. మరి బ్యాటింగ్ లో కవరప్ చేసుకుంటే చాలా చాలా బెటర్ అనేది నా యొక్క అభిప్రాయం. మరి ఫీల్డింగ్ లో కూడా అంతే, కవరప్ చేసుకుంటే చాలా చాలా మంచిది అని నా యొక్క అభిప్రాయం. మరి మొత్తం మీద ఇది ఫ్రెండ్స్, మరి ఇద్దరు జట్లు మనం అయితే పరిశీలించుకుంటే మాత్రం సమృద్ధిగానే ఉన్నారనేది మనకైతే భావించవచ్చు. మరి ఏంట్రా మరి సమృద్ధిగానే ఉన్నారా కానీ మరి విన్నింగ్ ఎవర్రా అంటే నేనైతే మరి చెప్పలేము. సమృద్ధిగా ఉన్నారు. అయితే మొత్తం మీద చూసుకుంటే విన్నింగ్ ఎవర్రా అనేది నేనైతే ఖచ్చితంగా సరే శ్రీలంక అయితే చావో రేవో మ్యాచ్ ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే జరుగుతాయి. మొత్తం మీద ఇది ఫ్రెండ్స్, మరి ముఖ్యమైనది ఇది. మరి నాకైతే హోమ్ టీమే విజయం అనేది సొంతమే చేసుకున్నచ్చు అనేది నాకైతే అనిపిస్తుంది. మరి ఇక్కడైతే శ్రీలంక అయితే పోరాట పరిమితి అనేది చూపిస్తుంది అనేది నాకు అభిప్రాయం. మరి ఎవరు విన్ అవుతారు ఏమిటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో మరి తెలుపుతారని మరి నా యొక్క అభిప్రాయం. మరి చూడాలి మరి ఏమిటి అనేది చూడాలి. మరి ఇది ఫ్రెండ్స్ ఇంకా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయబోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తో. వాట్సాప్ గ్రూప్ లో తప్పనిసరిగా మరి షేర్ చేస్తానని నేనైతే మనసారి అయితే కోరుకుంటూ మరి వచ్చే అనాలిసిస్ తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. బాబా.